भाई आई एम वेरी कॉन्शियसली आई एम टेलिंग यू आई एम नॉट ब्रॉट एनी नाइफ टू द हाउस दैट इज ओनली व्हाइल पुलिंग द माइक दैट द पीस ऑफ माइक इट इज नॉट ए नाइफ वेरी स्वेरिंग ऑन गॉड आई एम टेलिंग यू आई डोंट वॉन्ट टू मिसलीड द हाउस आई हैव अ हाई रिकॉर्ड इन द हाउस टूडे द एंटायर सिनेरियो ओनली ब्लैक डे ऑफ द इंडियन डेमोक्रेसी इन लोकसभा द टोटली जयराम रमेश एंड एज वेल एज कमलनाथ एंड एज मिसलीडर्स ఈ రోజున ఈ తెలంగాణ బిల్ ఇంట్రడ్యూస్ చేయకూడదు కాన్స్టిట్యూషన్ లో తప్పులు తరగ్గా ఉంది బిల్ ఇంట్రడ్యూస్ చేయకూడదు అని చెప్పి మేము రెండు మోషన్లు మూవ్ చేశాం చేసే 12 గంటలకి ఫస్ట్ టైం లోక్సభ చరిత్రలో కాంగ్రెస్ ఎంపీలు మార్షల్స్ అయ్యారు ఈ రోజున పొన్నం ప్రభాకర్ రాజ్ బబ్బర్ మాణిక్ సర్కార్ తేని ఎంపీ మన్నా జగన్నాథం విజయశాంతి నామ నాగేశ్వర రమేష్ రాథోడ్ వీళ్ళందరూ నా మీదకి వచ్చారు అయితే ఒకటి ఈ రోజున ఏంటంటే నా ప్రాంత ప్రజల కోసం ఈ తప్పులు తరగ్గా ఉన్నటువంటి బిల్లు ప్రవేశపెట్టకూడదు అనే భాగంలో మైక్ దగ్గరికి పోతే ఈ 10 మంది ఎంపీలు నా మీద దూకుడుకు వచ్చి నా మీద చేయి చేసుకున్నారు అంటే ఏంటి వ్యవస్థ ప్రజాస్వామ్యంలో మీరు బిల్లు పెడుతుంది తప్పు కాదా బిల్లు పెడుతుంది తప్పు అని చెప్పి స్పీకర్ ఉందనుకుంటున్న మైక్ లాగితే ఆ పీసు నా చేతికి వచ్చింది ఆ పీసుని కమల్నాథ్ గారు జయరామ్ రమేష్ గారు షిందే గారు చాకం చెబుతా ఉన్నారు ఏం మీ కళ్ళేమైనా పోయినాయా 10 కెమెరాలని లోక్సభలో తెప్పించుకొని చూసుకోండి అంతేగాని మీరు కావాల్సిన బిల్లును మీరు ఇంట్రడక్ట్ చేసుకునేటప్పుడు ఈ పార్లమెంట్ ఎందుకు ఇదేమన్నా ప్రభుత్వం చెప్పు చాతులు ఉన్నటువంటి పార్లమెంట్ ఇది ఇది అందరి మెంబర్లకి సమాన హక్కు ఉండేటువంటి పార్లమెంటు ఈ రోజు చాలా భ్రష్టు పట్టించింది సీమాంధ్ర ప్రజలకు అన్యాయం చేసింది ఈ రోజు భారతదేశ ప్రజాస్వామ్యంలో ఒక బ్లాక్ డే డెఫినెట్ గా ఈ యొక్క కాంగ్రెస్ ఎంపీలు ఎవరైతే మార్షల్స్ గా ఉన్నారో వాళ్ళని సస్పెండ్ చేయాలని చెప్పి కూడా మేము స్పీకర్ ని కోరుతాం డెఫినెట్ గా మనం 2 గంటలకు పోతాం మా సీమాంధ్ర ప్రజలకి అసలు ఇప్పుడు నేను మేము మేడం చెప్పుకొని పోతున్నాం మమ్మల్ని నెట్టారు నెట్టిన నేను నెట్టాము మైకు లాగాము కొడతారా తమ్ముడు గొడవ చేయడం కాదు బిల్లు పెట్టదంటున్నాం మేము 2 మోషన్లు ఇచ్చాం ఒకటి అపోజింగ్ ఆఫ్ ది ఇంట్రడక్షన్ ఆఫ్ ది బిల్ 2 నో కాన్ఫిడెంట్ మోషన్ అహింస చర్యలంటే బిల్లు పెట్టుకొని 100,000 మంది గొంతులు కోసం తప్పు కాదా అది ఇండైరెక్ట్ గా గొంతు కోయటం సీమాంధ్రులు గొంతు కోయటం అది రాజ్యాంగం ఎక్కడుంది రాజ్యాంగం ఎక్కడుంది మీరు ఎవరు ఎవరు ఇంతమంది చదువు ఒకరు నేను ఈ రోజు పార్లమెంట్ లో చేసిన పని నా కాన్షియస్ కరెక్ట్ నా ప్రాంత ప్రజల కోసం నేను న్యాయం చేశాను నా ప్రాంత ప్రజల గొంతుల కోసం బిల్లు ఆపడానికి ప్రయత్నించాను ఆ ప్రయత్నంలో మైక్ లాగాను మైక్ లో ముక్క తప్పితే మైక్ లాగా ఏ చర్యలు తీసుకున్నా వంగేది లేదు అవసరం తిరిగిపోతామని చెప్పితే మా ప్రజల కోసం ఐ మే నాట్ బెండ్ ఐ మే బ్రేక్ రూల్ 72 కింద ఇచ్చినప్పుడు రాజ్యాంగపరంగా ఇప్పుడు దాకా పార్లమెంట్ ఎప్పుడు గోల్ చేయలేదండి మేము గెలిచిన కాడి నుంచి మా ప్రజల కోసం పోరాడుతూనే ఉన్నాము మాకు అవకాశం ఇవ్వట్లేదు వాళ్ళకి కావాల్సిన బిల్లులు పాస్ చేసుకుంటున్నారు మమ్మల్ని తొలగి దక్కుతున్నారు తప్పితే ఈ రోజున 9 మంది ఎంపీలు మా మీద రావాలండి నేను నా ప్రాంత ప్రజల కోసం నేను ఏం చేశాం మా తెలుగు జాతి కోసం నందమూరి తారక రామారావు ఆశించినట్టు తెలుగు జాతి కోసం నేను ఈ రోజు పార్లమెంట్ లో నేను కష్టపడ్డాము పార్లమెంట్ లో బిల్లు వస్తాం
మళ్ళీ వెళ్తాం మళ్ళీ ఆపుతాం బిల్లు మళ్ళీ ఆపుతాం బిల్లు సస్పెండ్ చేస్తే ఆమెకున్న అధికారం ఆమె చేసుకుంటుంది నాకున్నటువంటి వ్యూహం నాకుంది ఏం చేయాలి మాకు తెలుసు పార్లమెంట్ లో మటుకి బలవంతంగా బిల్లు తీసుకొస్తే మటుకి ఒప్పుకోం నాలుగు రాష్ట్రాల్లో ఘోరంగా ఓడిపోయినటువంటి ఈ కాంగ్రెస్ బిల్లు తీసుకొస్తాం లగడపాటి మీదకి 20 మంది ఎంపీలు వచ్చారు ఆయన ఆయన రక్షించుకోవడానికి ఆయన రక్షించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు.